నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహెన్జీ మాయావతి నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ అభ్యర్థిగా మారపల్లి మొగిలయ్య ఈ రోజు నామినేషన్ వేశారు. భారత రాజ్యాంగం ఏజెండాగా పనిచేస్తున్నటువంటి పార్టీ ఈ దేశంలో ఎవరి కులాల జనాభా ఎంతుందో వారి వాటా అంతే అనే నినాదంతో పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట ప్రధాన కార్యదర్శి నిశాని రామచంద్రం, రాష్ట్ర కార్యదర్శి దొడ్డె సమ్మయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మాతంగి అశోక్, జిల్లా ఇన్ఛార్జీలు మందబాలయ్య, కల్లపల్లి రాజేందర్, జిల్లా అధ్యక్షులు దొడ్డె శ్రీనివాస్, జిల్లా సలహాదారులు కడపల విజయ్ కుమార్, మానుకొండూరు అధ్యక్షులు మాతంగి తిరుపతి పాల్గొన్నారు. ఫైవ్ మెంబర్స్ లోపల నా పేరు మారపల్లి మొగిలయ్య. నా ఊరు జమ్మికుంట మండలం. నేను బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. బహుజనులైనటువంటి బీసీఎస్సీ ఎస్టీ మత మైనార్టీలు అయినటువంటి ఆధిపత్య కులాలైనటువంటి పేదల పక్షాన పోరాడుతున్నటువంటి పార్టీ మన బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. ఈ బహుజన్ సమాజ్ పార్టీని మనం ఆదరించినట్టయితే ఓట్ల ద్వారా మనకు విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అందుతాయి. ఉచిత పథకాలు కాదు, ఉపాధి పథకాలు కావాలి. బహుజనులైనటువంటి సబ్బన్న జాతి ప్రజలారా, ఇప్పటికైనా మేల్కొని మన బహుజన రాజ్యం రాకపోతే భారత రాజ్యాంగం రద్దయ్యే ప్రమాదంలో ఉంది. నరేంద్ర మోడీ అట్టి విషయాల్లోనే బాగా బలమైనటువంటి విధంగా మతతత్వాన్ని పెంచిపోషిస్తూ బహుజనులను ఆర్థికంగా, సామాజికంగా సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మిత్రులారా, మన బహుజన్ సమాజ్ పార్టీ 100 సమస్యలకు పరిష్కారం అని తెలియజేస్తూ ముగిస్తున్నాను.